హాయ్ అండి, ఈవినింగ్ టైం 5 అవుతుంది. ఈరోజు వచ్చేసి వాతావరణం బాగా చల్లగా ఉంది. సరే ఏదన్నా చేద్దాం కదా అని అనిపించింది. అందరూ వాతావరణం చల్లగా ఉంటే ఏ పొక్కొడిలో బజ్జీలో ఇవి వేస్తారో. నేనైతే లడ్డూ చేస్తున్నానండి, మోతీచూర్ లడ్డు చేస్తున్నాను. నాకు ఎందుకు అవి తినాలనిపించింది, ఇంకా అవి చేస్తున్నాను దానికోసమని. ఇంకా మధ్యాహ్నమే నేను పచ్చిశనగపప్పు ఒక 2 కప్పులు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం 5 అవుతుంది, చక్కగా నానిపోయినాయి. ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. నేను 2 గంటలకు నానపెట్టాను. ఇప్పుడు 5 టైం అయితే 5 అవుతుంది, చక్కగా నానిపోయింది. అంటే కుక్కర్లో వేసాను ఏంటని కుక్కర్లో ఉడకబెట్టాను అనుకుంటున్నారేమో, కాదు, నానబెట్టుకున్నాను. డిష్ వాషర్లో వేసేసాను సామాన్లన్నీ, అందుకోసం ఇది ఒక్కటే అందుబాటులో ఉంటే నేను కుక్కర్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ వాటర్ అయితే తీసేసి ఆ పచ్చిశనగపప్పు మనం గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా అలా గట్టిగానే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. నేను కొంచెం కొంచెంగా వేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా అయితే చేసేసుకుంటున్నాను. చిన్న జార్ తీసుకున్నాను కదా, అందుకోసమని 2 సార్లు వేయవలసి వచ్చింది. మీరు పెద్ద జార్లో వేస్తే ఒకేసారి వేసేసుకోవచ్చు. గ్రైండ్ చేసిందంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకేదన్నా తినాలి అనిపించినప్పుడు ఇంక నేను ఇంట్లో తయారు చేసేస్తాను. ఇంకా లేట్ చేయను, అప్పటికప్పుడు తయారు చేసుకుని తినేవలసిందే. అంతే కదా, ఎప్పుడు ఇష్టంగా అనిపిస్తే అప్పుడే తినేయాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక పాన్ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకుని. ఇప్పుడు అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది, కొంచెం చేయి తడిపేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న పకోడీల్లాగా వేసేసుకోవాలి. అంటే ఇంకొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు, కానీ వేగడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి లోపల వేగకపోతే మళ్ళీ కడుపు నొప్పుతుంది కదా, అందుకోసమని అలా కొంచెం చిన్న చిన్నగా వేసుకోవాలి. ఒకవేళ పెద్దగా వేసుకుంటే మీడియంలో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. మొత్తం అన్నీ అలా చిన్న చిన్నగా చిన్న పకోడీల్లా వేసేస్తున్నాను. నేను ఇవి వేస్తుంటే మా అబ్బాయి అయితే వచ్చేసి ఇక ఈవినింగ్ పకోడీలు వేస్తున్నానని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. పకోడీ కాదురా, ఈ లడ్డు చేస్తున్నాను అని చెప్పాను వాడికి. అదేంటి లడ్డు ఏంటి పకోడీల్లా వేస్తున్నావేంటి అని అడిగాడు. ఫస్ట్లో అయితే అందరైతే బూందీ అలా చేసి అప్పుడు లడ్డు చేసేవారు. ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే మనం చేసేసుకుంటున్నాం. కొంచెం అది కష్టం, ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చేసినా ఇంక ఇలా చేసేస్తాను. బూందీ అంటే మళ్ళీ ఇంకొకరి సహాయంతో మనం బూందీ చేయాలి, అవి మళ్ళీ మాడిపోకుండా తీయాలి, ఇవన్నీ చాలా ఉంటుంది. అదైతే పెద్ద ప్రాసెస్ అది. ఇదైతే చాలా సింపుల్గా ఇంకెవ్వరన్నా చేసేయచ్చు అన్నమాట ఇదైతే, అందుకోసమని ఇంక ఇలా వేస్తున్నాను. చక్కగా మీడియంలో పెట్టేసి అయితే వేయించేస్తున్నాను. ఇవి ఏమి వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేసుకుని ఇలాగ మనం పకోడీ వేయాలి. చక్కగా కరకరలాడుతూ వచ్చేసింది. మనం బూందీ వేస్తే ఎలా కరకరలాడుతుంది, ఇది కూడా అలాగే చక్కగా అయితే వచ్చేసినాయి. ఇంకా అన్నీ అయితే తీసేస్తున్నాను. ఒకసారి వేసినవి అయితే వేగిపోయినాయి. అంటే నాకు కొంచెం భోజనం చేసిన తర్వాత లైట్గా చిన్న కొంచెం స్వీట్ తినడం అలవాటు, హెవీగా కాదు చాలా లైట్గా. అందుకని నేను ఏదో ఒకటి స్వీట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను, ఇంకా బయట నుంచి రప్పించుకునేదే లేదు.
ఇంకేదన్నా తయారు చేయాలి తినాలి అనే ఆలోచన వస్తే ఇంక నేనే తయారు చేసేస్తాను. ఏదైనా స్వీట్ కూడా మనం చేయాలి అనుకుంటే మనం మనకి రాకపోయినా ఒక్కసారి రెండుసార్లు మనం కరెక్ట్గా చేయకపోయినా మూడోసారి అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరికైనా మనం చేస్తూ ఉంటేనే ఏ వంట అయినా సరే మనకి ఈజీగా వచ్చేస్తుంది. రాదు రాదంటే ఇంకేది రాదు కదా, ఇంకన్నీ నేర్చేసుకోవడమే అలాగా. ఇంకా రెండోసారి కూడా వేసేసాను, అలా కొంచెం కొంచెంగా వేసేసుకుని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. ముందుగానే మనం ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే అది చల్లారిలోగా మనం తర్వాత ప్రాసెస్ మనం అన్నీ రెడీ చేసుకోవచ్చు. చక్కగా వేగిపోయినాయి, మంచిగా సౌండ్ వస్తున్నాయి. ఇంకొక మూడోసారి కూడా వేసేస్తున్నాను. ఇంక ఇది లాస్ట్. ఇంకా పిండి అంతా అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి లడ్డు. ఇది ఇంక ఇలాగ వేయించడమే కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా అంతా ఈజీ అంటే చాలా ఈజీ లడ్డు చేయడం అయితే. ఎక్కువ శాతం బయట ఇష్టపడండి, ఇంట్లోనే ఒకవేళ మనకి కుదిరినా కుదరకపోయినా ఇంట్లోనే నాకు ఇష్టం చేసుకుని తినడం అంటే. ఇవి కూడా చక్కగా వేయించేసుకోవాలి. రెడీ అయిపోయిందండి, మొత్తం అంతా వేయించేసుకున్నాను కదా. ఇంకా ఆయిల్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక ఈ సౌండ్ మీకు తెలియట్లేదు, భలే కరకరలాడుతున్నాయి సౌండ్ అయితే. ఇంకా అవి చల్లారనిద్దాం ఒక పక్కన పెట్టేసి. ఇప్పుడైతే వేరే కడాయి పెట్టేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ అవి వేపేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని వేయించుకుంటున్నాను. అది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను. ఇందులో కిస్మిస్ వచ్చి ఎక్కువ వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి లడ్డు. ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా నెయ్యిలో వేస్తుంటే స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా. ఇంకా నెయ్యితో ఏ స్వీట్ చేసినా ఏది ఫ్రై చేసినా ఇంకా వాసన అయితే గుమ్మెత్తిపోతుంది కదా, అది ఇంట్లో చేసిన నెయ్యి కదా మరి. ఇప్పుడైతే అవన్నీ పక్కకు తీసేసుకుంటున్నాను, ఫ్రై అయిపోయినాయి చక్కగా. టూ కప్స్ అయితే నేను పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదండి, అదే కొలత 2 కప్స్ నేను వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా చక్కెర అయితే వేసాను.
అంటే స్వీట్ కదా, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. లడ్డూకి వచ్చేసి మీరు కరెక్ట్గా రెండుకు రెండు కొలత వేసుకోండి, లేదంటే రెండున్నయని వేసినట్టుగా 2.5 కూడా వేసుకోండి. ఒక గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసేసాను. ఈ చక్కెర ఇప్పుడు కరిగించుకోవాలి. ఒక లైట్గా చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాం. అలా కలపడం వల్ల తొందరగా కరిగిపోద్ది చక్కెర వచ్చేసి. అది కరిగేలోగా ఇప్పుడు అక్కడ మనం పకోడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఇంకా అది మనం పౌడర్ కింద చేసేసుకుందాం. ఆ పాకం రెడీ అయ్యేలోగా మనం ఇవి కూడా రెడీ చేసేసుకున్నాం. ఇలా ఇలా పౌడర్ కింద చేసేసుకోవాలి. అది మరీ పాకం ఏం అవసరం లేదు, అలా జస్ట్ కొంచెం చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది కరిగిపోయి. ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఈ లడ్డు వచ్చేసి కొంచెం ఇలా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం లైట్గా యాడ్ చేశాను. ఇప్పుడు అందులోనే కొంచెం యాలకుల పొడి, కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేస్తున్నాను. మనం ఏ స్వీట్ చేసినా అందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎంత ఎక్కువ కాదు, చిట్టిగడ ఉప్పు వేసుకోవాలి. కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. యాలకుల పొడి వచ్చి నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటానండి. చక్కెర వేసుకుని అలా పౌడర్ కింద చేసేసుకుని పెట్టుకుంటాను. అది కూడా వేసేసాను. ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఈ చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి. అదంతా కలిసేటట్టు ఆ పాకంలో ఈ పౌడర్ అంతా చక్కగా కలిసిపోవాలి. కింద అసలు అడుగు పట్టకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అసలు ఎంత బాగుంటుందంటే లడ్డు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. కొంచెం దగ్గర పడే వరకు మనం అలా ఉడికించుకోవాలి ఆ పాకంలో. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, మొత్తం అన్నీ వేసేసుకుని అవి కూడా చక్కగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి, ఒక టేబుల్ స్పూన్ లేక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా చల్లారనిద్దాం. అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, మన చెయ్యి కాలకుండా కొంచెం చుట్టేసుకోవాలి. ఇంకా చాలా వేడి ఉంది, చాలా అంటే కొంచెం చాలా వేడిగా అనిపించింది నాకైతే.
ఇప్పుడు గోరువెచ్చగా అయితే అయ్యింది. ఇప్పుడు నేను లడ్డూలు అయితే చుట్టేస్తున్నాను. ఇంకా అలాగే అన్నీ కొంచెం కొంచెంగా తీసుకుని అన్నీ సమానంగా ఒకే సైజులో లడ్డూలు అయితే చుట్టేస్తున్నాను. రెడీ అయిపోయినాయండి లడ్డూలు అయితే. చూస్తారా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. చాలా ఈజీ అండి. ఎవరన్నా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే చాలా ఈజీ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.